హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఈఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ అర్హతతో కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఇక్కడ దాదాపు ఇరవై ఐదు వేల పోస్టులు రావడం జరిగింది ఉద్యోగాలు అప్లై చేస్తే జాబ్ వచ్చే విధంగా అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటన్నదని ఈ వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి పదితోనే పారామిలిటరీ కొలువులు శారీరకంగా దృఢంగా ఉండి దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేవలం పదవ తరగతి పూర్తి చేసిన కేంద్ర సాయుధ బలగాల్లో ఇక్కడ కోలు సాగించే అవకాశం అయితే ఉందన్నమాట చక్కటి అవకాశం ఎందుకంటే ఎక్కువ పోస్టులు అది క్వాలిఫికేషన్ తక్కువతో ఇక్కడ మీరు చూడొచ్చు ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది పదో తరగతి విద్యార్థులైతే ఉంటే సరిపోతుందనమాట ముఖ్యంగా జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఓటీ ఇవి ఇరవై ఐదు వేల ఏడు వందల ఒకటి ఉన్నాయి విభాగాల వారీగా పోస్టుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అంటే ఏఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయనేది బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే ఏడు వేల ఐదు వందల నలభై ఐదు సిఐఎస్ఎఫ్ అనమాట సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు ఎస్ఎస్బి అనమాట సశస్త్ర సేంబుల్ ఇది మూడు వేల ఎనిమిది వందల ఆరు ఐటీ అక్కడ ఐటీబీటీ ఇండో టిబేటియన్ బార్డర్ ఫోర్స్ ఉంటుంది కదా అది పద్నాలుగు వందల ముప్పై ఒకటి ఏఆర్ అనమాట ఏఆర్ఓ మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు ఎస్ఎస్ఎఫ్ ఇవి ఇక్కడ రెండు వందల నలభై అయితే ఉండడం జరిగింది ఇక అర్హత చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి నాటికి పదవ తరగతి లేదా తస్తమాన కోర్సు ఉత్తీర్ణయి ఉండాలి సరిపోతుంది మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఆగస్టు ఒకటి నాటికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై మూడు ఏళ్ళు మధ్య వయసు ఉండాలన్నమాట ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు వయసు తల్లింపు అయితే ఉంటుంది ఇక వేతనం జీతం చూసుకున్నట్లయితే ఎంపిక అయితే పే లెవెల్ త్రీ ప్రకారం ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వేతనం అయితే శ్రేణి అయితే లభిస్తుంది అనమాట ఎంపిక విధానం కూడా చూద్దాం ఎంపిక విధానం చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ రెండు సంస్థలు కూడా ఒక ఇక్కడ సెలక్షన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడుతుంది అదేవిధంగా ఇక్కడ సిఏ ఏపిఎఫ్ వీరేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్కి సంబంధించి ఒక టెస్ట్ అయితే పెడతారు రెండు టెస్ట్లు పెట్టడం జరుగుతుంది వీటి ద్వారా ఇక్కడ ఇక్కడ అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందనమాట ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూసినట్లయితే తొలి దశలో సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ విధానంలో జరుగుతుంది మొత్తం వంద ప్రశ్నలకు వంద మార్కులు ఇస్తారు ఈ టెస్ట్లో ఇక్కడ ముఖ్యంగా పరీక్ష సమయం చూస్తే తొంభై నిమిషాలు ఇవ్వడం జరిగిందనమాట ఈ టెస్ట్కి సంబంధించి ఈ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయి జనరల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు మార్కులు ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెక్ట్ జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలకు ఇరవై మార్కులు ఎలిమెంటరీ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇరవై ప్రశ్నలకు ఇరవై మార్కులు ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి ఇరవై ప్రశ్నలకు ఇరవై మార్కులు పరీక్ష అయితే నిర్వహిస్తారనమాట ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో పరీక్షా అయితే ఉన్నాయన్నమాట ఇక దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్ లింకు ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్లయితే క్లియర్గా మీకు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని దానికి క్లియర్గా ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను